దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఎప్పుడూ బాగుండాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి కూడా మాకు చాలా సంతోషం కలుగుతుంది. నిజంగా ఒక్కొక్క సమయంలో మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఏవైతే ఉన్నావో అవి నన్నెంతో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి. ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని, ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుందని నిజంగా ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయనకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. మరి ఈరోజు ఉదయం కూడా ఇంత చక్కని భాగ్యం మీతో కలిసి మరొకసారి ఆ జీవం కలిగిన మాటలను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నికలేని నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది డెలివరెన్స్, విడుదల యొక్క వ్యక్తీకరణలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మూలవాక్యంగా ప్రియులారా చూద్దామా, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 15-16 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోక మందున్న పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు 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 అని సెరూపులు కెరూబులతో కోట్లాది దేవదూతలతో గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి వాడా, నీకు వందనాలు. నేటి ఉదయకాల సమయమందు చదవబడిన వాక్యం ద్వారా నాతో ప్రియులైన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మను బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మా రక్షకుడును మీ అద్వితీయ కుమారుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రియులరా. మరి దేవుని మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది డెలివరెన్స్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటిగా మరి ఆ విడుదల యొక్క వ్యక్తీకరణలు అనేటువంటి ఆ అంశమందు చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచనాలను అనుసరించి దేవుడు తన కృపచేత అపోస్తలుడైన పౌలుకి అన్యజనుల మధ్య పరిచర్య చేయుటకు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి తనంటున్న ఆ మాటల ప్రకారంగా మనము కూడా యాజక ధర్మము జరిగించవలసిన వారముగా ఉన్నామని, సేవకుడైతే సంఘానికి, తల్లిదండ్రులైతే కుటుంబమునందున్న పిల్లల పట్ల, ఒక భర్త తన భార్య పట్ల, భార్య తన భర్త పట్ల, ఇలా ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యాజక ధర్మమును జరిగించేటువంటి కృపను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడని దాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనం నేర్చుకున్నాం, బంగారం అనేది పరిశుద్ధతను, వెండి అనేది రక్షణను సూచిస్తుందని. పరిశుద్ధతను, రక్షణను మనం కాపాడుకుంటూ కలిగిన వారమై మొదటగా యాజక ధర్మమును జరిగించడానికి ముందు మనల్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలని, మనమే ఆయన ఆలయమని, మనమే ప్రభువుకు పరిశుద్ధ స్థలమని, పూర్వ దినములలోనైతే ఇస్రాయేలీలకు ప్రత్యక్ష గుడారమందు పరిశుద్ధ స్థలం ఉంటే, నేటి నూతన నిబంధన సంఘమునందున్న మనందరికీ కూడా పరిశుద్ధ స్థలం సంఘమని, నీ జీవితమే నా జీవితమే దేవునికి ఒక ఆలయమని, మనందరము మనల్ని మనం ప్రతిష్ఠించుకుని నిషిద్ధమైనవి, హేయమైనవి, అపవిత్రమైనవి మనలో నుండి తీసివేసుకోవాలని వాక్యాల ద్వారా ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు కొంచెం మనం ముందుకు వెళదాం. సంఖ్యాకాండము 8:19 మనం గడిచిన దినమందు ధ్యానించాం. అక్కడ ఈ రీతిగా వ్రాయబడింది, మరియు ప్రత్యక్ష గుడారములో ఇస్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇస్రాయేలీలలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగించి ఉన్నాను అని చెప్పిన మాటను ప్రియులారా మనం ధ్యానించాం. అయితే నేటి ఉదయకాల సమయమందు మనం పరిశుద్ధ గ్రంథం నుండి
హెబ్రూయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చొలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వచనాలలో మనకు ఒక సత్యం అర్థమవుతూ ఉంది. అదేమిటి అంటే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు లేదా ఆనాడు ఉన్నటువంటి యూదులు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు రక్షకుడిగా దేవుడైన యెహోవాను సేవించేటువంటి ఆ దినాలలో ప్రత్యక్ష గుడార ముందు వారు చేసే ఆరాధనల్లో ప్రభు కర్పించే అర్పణల్లో వారు తెచ్చింది వేటినంటే మేకలను, లేగదూడలను, పొట్టేళ్లను ప్రభువుకు అర్పణగా తెచ్చి అర్పించేవారు. అయితే ఈ కోడెల రక్తము, మేకల రక్తము, ఈ జంతువుల యొక్క రక్తము అనేటువంటిది ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేసేదంటే ప్రియులరా, మనిషి పాపాన్ని పూర్తిగా పరిహరించేది కాదు, కానీ తాత్కాలికంగా వారి యొక్క పాపమును వాటి రక్తం ఏమి చేసేదంటే కప్పేది, అంటే కవర్ చేసేదంతే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మనం చూస్తే చూడండి ప్రియులరా, ఉదాహరణకు ఈ మొబైల్ ఫోనే ఉంది. ఇప్పుడు ఈ వస్తువుని మనం ఇప్పుడు ఈ బుక్ ఇలా దీని మీద పెడితే ఏం చేస్తుందంటే అది కప్పుతుంది, అంటే కవర్ చేస్తుంది. కానీ ఈ బుక్ ఇక్కడ నుండి తీసివేసిన తర్వాత ఆ మొబైల్ మరలా అక్కడ మనకి కనబడుతుంది. సేమ్ అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని ప్రియులరా దేవుని యొక్క దృష్టికి కనబడకుండా, దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఆ జంతువు రక్తం ఏమి చేసేదంటే మనిషికి బదులుగా తాను చేసిన పాపమునకు ప్రతిగా ఆ జంతువు రక్తం అక్కడ బలిగా అర్పించటం ద్వారా కొంతవరకు తాత్కాలికంగా ప్రాయశ్చిత్త అనేటువంటిది జరిగేది. అయితే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేడు మనం చదువుకున్న ఈ హెబ్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనకేమని చెబుతుందంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ చదివిన వాక్యంలో మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిది సంపూర్ణమైన బలి అర్పణ మనల్ని మన నిర్జీవ క్రియల నుండి విడిపించింది. ఏం చేస్తుందండి సంపూర్ణమైన బలి అర్పణ అంటే, కోడి రక్తం కాదు, మేకల రక్తం కాదు, అది క్రీస్తు యేసు రక్తం, నిర్దోషి అయిన, నిష్కల్మషుడైన, పాపము లేని పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క రక్తము సంపూర్ణమైన బలి అర్పణగా మనలను మన నిర్జీవ క్రియల నుండి విడిపించటానికి అది మనకు సహాయపడింది. నెంబర్ 1. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం మన మనస్సాక్షి విషయంలో శుద్ధి చేయబడాలి. ఆమెన్. ఏం చేయాలండి? మనం మన మనస్సాక్షి విషయంలో శుద్ధి చేయబడాలి, అంటే పరిశుద్ధపరచబడాలి. ఈ వాక్యాలలో ఉన్న విషయం ఏమంటే, సత్యం ఏమంటే, ఆనాడు ఇశ్రాయేలీయులకు ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ప్రభు ఎదుట పరిశుద్ధపరచబడుటకు జంతువు రక్తము, ఒక ఆవు దూడ, చూడండి, బూడిద వారి మీద చల్లితే వారిలో ఉన్న మైలము పోతుంది. మైల పడిన వారు మైలము నుండి విడుదల పొందేవారు. ఆవు దూడ బూడిద చల్లుట ద్వారా. మరి ఆవు దూడ బూడిద కంటే
అది సృష్టింపబడింది. ఆవు దూడ అనేటువంటిది ఆయన దేవుని యొక్క సృష్టిలో ఉన్న ఆ జంతువులలో ఒకటి. మరి మేకలు కానీ ఆ కోడిలు కానీ దేవుని సృష్టిలో ఉన్న జీవులవి. వాటి రక్తమే మనిషిని పరిశుద్ధపరచబడి బాహ్యంగా పరిశుద్ధపరచబడే విధంగా ఉంచితే మరి వాటికంటే ఎంతో ఎక్కువగా అవి సృష్టింపబడినవి. కానీ వాటిని సృష్టించిన సృష్టికర్త ద క్రియేటర్ వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద నథింగ్ హిజ్ ఓన్ బ్లడ్ హౌ మచ్ మోర్ వాల్యుబుల్ ఆర్ ప్రీషియస్ దెన్ దోస్ యానిమల్స్ బ్లడ్. ఆ జంతువుల కంటే కూడా సృష్టింపబడిన వాటి రక్తము కంటే సృష్టించిన సృష్టికర్త యొక్క ఆ రక్తము ఎంతో ఎక్కువగా నిర్జీవమైన మన క్రియలను అట్టి జీవితము నుండి మనలను విడిపిస్తుంది. ఆమేన్. ఒకటి ఆ విధంగా విడిపింపబడాలి అంటే పరిశుద్ధపరచబడాలి అంటే నీ మనస్సాక్షి నా మనస్సాక్షి మనందరి యొక్క మనస్సాక్షి ప్రియులరా ఏమవ్వాలంటే శుద్ధీకరించబడాలి. మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ప్రభువును రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన బిడ్డలు ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పొందుతారు, ప్రభు బలను సమీపిస్తారు కదండి. మేమైతే ప్రభు మహాకృపను బట్టి ప్రతి నెల మొదటి ఆదివారం నడిస్తాం. ఎక్కువగా చాలామంది అలా చేస్తారు, మంచిది. రోజు తీసుకున్న తప్పులేదు, నెలలో 4 వారాలు తీసుకున్న తప్పులేదు, చాలా మంచిది. అయితే వాటిని చేయడం వెనకున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ఏమని చెప్పాడంటే నా మరణం పునరుద్ధానములను మీరు జ్ఞాపకము చేసుకొనొచ్చు. దేని కొరకు? ద రిమెంబరెన్స్ ఆఫ్ ది లార్డ్ ద డెత్ అండ్ రిజరెక్షన్. వీ నీడ్ టు డూ దాట్. మనము మన ప్రభు యొక్క మరణము పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు ప్రచురము చేయుటకు ప్రభు బలను చేయాలి. అయితే అలా చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. అంటే మన మనస్సాక్షికి నీ మనస్సాక్షికి ఎవరికి వారుగా నువ్వు ఏ విషయంలోనైతే తప్పిపోయావో ఎక్కడైతే పడిపోయావో ఆ విషయంలో తిరిగి మరలా నిన్ను నువ్వు ఏం చేస్తున్నావంటే దేవునికి అర్పించుకుంటున్నావు. ఒక అర్పణగా అర్పింపబడే ముందు ప్రభువా నేను ఎక్కడైతే తప్పిపోయానో తండ్రి, నేను ఎక్కడైతే పడిపోయానో ప్రభువా ఆ విషయంలో నన్ను నేను సరి చేసుకుంటున్నా, ప్రాయశ్చిత్తార్థంగా నీకు నన్ను నేను అర్పించుకుంటున్నా, ఒక అర్పణగా ఒక నైవేద్యంగా నన్ను అంగీకరించు అని చెప్పి నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకుంటావు. చదువుదాం ఒక వచనాన్ని. అపొస్తలుడైన పౌలు తను కష్టపడి ప్రియులరా కన్నీటి ప్రార్థనతో ఉపవాసంతో కట్టుకున్న ఒక సంఘాన్ని ఉద్దేశించి తను మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని లోతైన మాటలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరుడా సహోదరి, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కొరింథీ సంఘమందు బిడలందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మము పొందిన బిడలే, ప్రభు సంస్కారారాధనలో పాలు పొందుతున్న వారే. అయినప్పటికీ కూడా వారిలో ఏముందంటే జారత్వం ఉంది. ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి, ఒకడు సొంత తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అండి. తెలుసా మీకు ఆ వాక్యాన్ని చదివారా మీరు? 5వ అధ్యాయమందు ప్రియులరా తనంటూ ఉంటాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఏంటంటున్నాడు, మీలో జారత్వం ఉన్నదని వతంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు.
ఎంత దుఃఖం, ఎంత విచారం కలిగించే విషయం ప్రియులారా. నిజంగా చూడండి, ఎంత ఘోర పాపము. సంగమనందు క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి తండ్రి భార్యను ఉంచుకున్నాడు. తండ్రి భార్య ఏమవుతుందండి? తల్లి అవుతుంది. తల్లితో పాపం చేస్తున్నాడు. అటువంటి పాపము, విచారత్వము, ఇటువంటివన్నీ కూడా ఉప్పొంగిపోటాలు, వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడుకోటాలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇలా దేవునికి ఏమాత్రము భయము లేని, దేవుని పట్ల భయభక్తులు లేని విధంగా జీవిస్తున్న వారి మునుపటి ప్రవర్తన మరలా తిరిగి వారిలోకి వచ్చిద్దేమో. ఒకవేళ అటువంటి స్థితిలో నుండి మారు మనసు పొందనటువంటి వారు ఉంటారేమో, వారి గురించి దేవుడు పౌలును చూచినప్పుడు ఆయన ముందు ఈయన చిన్న బుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో అని బాధపడుతూ రాస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఓ నా ప్రియ తల్లిదండ్రులారా, ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఓ ప్రియ సేవకుడా, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రకటించే నీ వాక్యం, నువ్వు బోధించే నీ మాట, నువ్వు చూపిస్తున్న నీ ప్రవర్తన, నీ మాదిరికరమైన ఆ జీవితం, నీ ఇంతకు ముందున్న ఆ పాప రోత జీవితాన్ని విడిచిన విధంగా, ప్రత్యేకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ఏర్పరచబడినదిగా, మారు మనసు పొందినదిగా, శుద్ధమైనదిగా ఉందా లేదా? లేక మరలా నీవు పంది, బురదలో ఉన్న పందిని ఎంత శుభ్రంగా దానికి స్నానం చేసి ఎన్ని రకాల సబ్బులతో పెట్టి రుద్ది వదిలిపెట్టినా మళ్ళీ బురద చూడగానే వెళ్ళి ఆ పంది గుండలో పడి ఆ బురదలో పొరిలినట్టు వెళ్ళిపోతున్నావు. కుక్క తన వాంతికి తిరిగినట్లంట, కక్కిన దానికి కక్కిద్ది కక్కి మరల దాన్ని తింటుందంట. అలా గనక నీ బ్రతుకుంటే, మన బ్రతుకులుంటే ప్రియులరా, నేటి ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా మనల్ని మనం సరిచేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నీవు నేను మనమందరము కూడా అసూయ, క్రోధములు, కక్షలు, కొండ్యాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటాలు, గుసగుసలాడటాలు, అల్లరులు, ఇలాంటివేవి కూడా సంఘంలో, ముఖ్యంగా నీ కుటుంబంలో, అన్నతమ్ములకు మధ్య, అక్క చెల్లెళ్ళకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, సంఘంలో సహోదరులకు సహోదరులకు మధ్య, మనం ఒక్కరు అందరము కూడా ఒకే కుటుంబం క్రీస్తునందు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం. ఇటువంటివి కలిగి ఉండకూడదు. ఇటువంటివి కనుక మనలో ఉంటే మనం మారు మనసు పొందని వారమే, మనం పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి లేనట్టు వారం అవుతాం దేవుని ఎదుట. అప్పుడు నువ్వు దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉండలేవు. అయితే చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8:36 మనం చదివినట్లయితే, యోహాను సువార్త 8:36 నీలో ఉన్న ఈ క్రోధము, కక్షలు, అసూయలు, గుసగుసలాడటాలు, అల్లరలు, కొండెములు, ఇలాంటి మారు మనసు లేని జీవితాలన్నింటి నుండి కూడా నీకు విడుదల కావాలని కోరుకుంటే, ఇటువంటి వాటి ఏదైనా నీలో ఒకటి ఉంటే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8:36 నేను చదువుతూ ఉన్నాను. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాల సమయం మంది వాక్యాన్ని వింటూ ఉన్నా నీవు, నేను, మనం గ్రహించవలసింది ఏంటంటే, మనందరము కూడా పాపమనే ఆ కాడి, ఆ దాస్యము కింద, ఆ పాపపు బ్రతుకులతో, కక్షములతో, కొండములతో గుసగుసలాడుకుంటూ, సొనగుకుంటూ, అసహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ అనేది లేకుండా ద్వేషించుకుంటూ ఉంటున్న మన బ్రతుకులకు పరిశుద్ధుడైన క్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని కడిగి మనందరికీ స్వతంత్రులుగా చేశాడు. ఆ కాడి నుండి మనల్ని విడిపించాడు. స్వతంత్రుడిగాను ఉన్నావు అంటే అది కేవలం కుమారుడైన క్రీస్తును బట్టే. అయితే ఆ కుమారుడైన క్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేస్తే నువ్వు నిజంగా స్వతంత్రుడివే. అంటే నీవు ఇప్పుడు మారు మనసు కలిగిన వ్యక్తివి, నువ్వు ఆ పాప జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని విడిచిన వాడవు. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రియులరా, చెప్పుకోవటం కాదు, నేను క్రైస్తవుడినని. నాకు 30 సంవత్సరాల నుండి మేము మా అమ్మ మా నాన్న క్రైస్తవులం, మా తాత ముత్తాతల నుండి దేవుని బిడ్డలమని చెప్పుకోవటం కాదు. పరిసయ్యులు కూడా అంటున్నారు యేసయ్యతో, మేము అబ్రహాము సంతానం తెలుసా అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు వారితో ఒక మాట, సరే మీరు నిజంగా అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయమన్నాడు, మీ తండ్రి క్రియలు చేయమంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయం ఏమంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నేను దేవుని బిడ్డమైతే, మనందరము దేవుని బిడ్డలం అని చెప్పుకోవటం కాదు, మన క్రియలు చెప్పాలి మనం దేవుని బిడ్డలమని. మన మాటలు, మనం నడిచే నడక, మనం చేసే పని మన ప్రభు అయిన క్రీస్తును, నిజంగా వీరు దేవుని కలిగిన బిడ్డలు, పరిశుద్ధుడైన దేవుడు వీరి దేవుడు అని వారు చెప్పుకునే విధంగా ఉండాలి. అలా గనక మనం లేకపోతే మన క్రియలు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా అపవాది క్రియలు. అపవాది అవుతాడు నీ తండ్రి, ప్రభుని క్రీస్తు అవడు, రక్షకుడిని నీ తండ్రి కాడు అప్పుడు.
జాగ్రత్త ఒకసారి ఆలోచించేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులరా. ఒకసారి చూద్దామా పరిశుద్ధ గ్రంథంలోనే ప్రభు చిత్తమైతే మనం వచ్చే ముందున్న దినాల్లో మరికొన్ని విషయాలను మనం ఇదే అంశాన్ని ఆధారం చేసుకుని నేర్చుకుందాం. ఒకసారి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను తిరిగి మరొకసారి రీక్యాప్చులేట్ చేద్దాం. చూడండి, యువతి కాల సమయం ముందు మనం చూస్తే మొదటిగా ప్రియులరా హెబ్రీలకు రాసిన పత్రిక 9:13-14 వచనాల్లో మొట్టమొదటికి ఇక్కడ అంటూ ఉన్నాడు కదా అపొస్తలుడైన పౌలు, ఏలయనగా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ వాక్యాలను బట్టి నీవు నేను ఉదయకాల ముందు గ్రహించవలసిన విషయం ఏమంటే మనం ఇప్పుడు జీవం కలిగిన వారము. కారణం క్రీస్తు యొక్క రక్తం మనల్ని మన నిర్జీవ క్రియల నుంచి విడిపించింది. నీవింకా కూడా నిర్జీవ క్రియలను కలిగి ఉండటం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రార్థించకపోవటం. నువ్వు ఆరాధించేటప్పుడు భాషలు మాట్లాడుకున్నా, ఆరాధించేటప్పుడు ప్రభు సన్నిధిలో ఆ ప్రవచింపబడే ప్రవచనాలు నువ్వు అంగీకరించకుండా, వాక్యానికి లోబడకుండా, నువ్వు జీవిస్తూ ఉంటే నీవు నిర్జీవమైన క్రియలతో ఉన్నట్లే. ఆ నిర్జీవమైన క్రియలను నువ్వు విడిపించబడాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డావని గ్రహించు. నీ మనసులో మారు మనసుకు చోటివ్వు. పరిశుద్ధాత్మకు పశ్చాత్తాప పడుతూ ప్రాయశ్చిత్తార్థంగా నేను నువ్వు ప్రభుకు అర్పణగా అర్పించుకో. ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న విషయం ఏమంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది, నా మనస్సాక్షిని శుద్ధి చేసేది, మనందరి మనస్సాక్షులు శుద్ధీకరణ అయ్యేది కేవలం క్రీస్తు రక్తంలోనే. ఆ క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకుండా కోడెల రక్తం, జంతువుల రక్తం, మేకపోతులు, ఏటపోతులు, ఇంకా లేకపోతే ఇంకెవరి ద్వారానో, ఎవరి మాటల ద్వారానో, వేటి ద్వారానో నీకు మనస్సాక్షి శుద్ధీకారం కలిగిద్ది అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. ఖచ్చితంగా నీకు నరకం తప్పదు. నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఏసయ్యా రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఈ రాత్రి, ఈరోజు, నేడో, రేపో ఎవరికీ తెలీదు. అట్ ఎనీ టైమ్ హీ క్యాన్ కమ్. ఆయన ఏ సమయం అయినా రావచ్చు. ఆయన గడియ దొంగవలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం మెలకు కలిగిన వారంగా మన రక్షణను, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం జీవించే వారిగా ఉండాలి. అటు విధంగా మనం జీవించాలి అంటే మనం అందరూ గ్రహించవలసిన సత్యం ఈ ఉదయకాల సమయమందు మనకిప్పుడున్న ఈ స్వాతంత్ర్యం, మనకిప్పుడు మన ఆత్మీయ జీవితానికి కలిగిన ఈ జీవం కేవలం కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా కలిగిందని, కుమారుడు ద్వారా నీవు ఆయన రక్తంలో కడగబడిన నీకు నాకు నిర్జీవ క్రియల నుండి మనకు విడుదల వచ్చిందని, మరి ప్రభు బలను సంస్కారారాధనలో పాల్గొంటున్న నీవు నేను మన మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకుంటున్న వారమని, ఆ సమయమందు నిన్ను నీవు వ్యక్తిగతంగా తీర్పు తీర్చుకుంటూ ప్రభువుకు అప్పగించుకుంటున్నావని నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉండాలని, అలాగే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్పినట్లుగా ఇంతకు ముందున్న ఆ పాత పోకిరి చేష్టలు, ఆ మారు మనసు లేని జీవితం, అపవిత్రత, జారత్వం, ఏవైతే ఇంతకు ముందు నీలో లోకానుసారమైన క్రియలు ఉన్నాయో అవి మరలా నీలోనికి రాకుండా, మారు మనసు పొందని వారిగా కాకుండా మారు మనసు పొందిన వ్యక్తిగా నీ రక్షణను, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు క్రీస్తు కుమారుడిగా నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని పొందుకుని, ఆ స్వాతంత్ర్యాన్ని కలిగి క్రీస్తు కొరకు నువ్వు జీవించాలని, అట్టి జీవితం నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయాలని, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినిగిడిలో దీవించి ఆశీర్వదింపజేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏ ప్రార్థన సందేహాలు ఉన్నా ఈ వాక్యం పట్ల, ప్రకటింపబడుతున్న వాక్యం పట్ల, లేదా మీకు ఏమైనా వ్యక్తిగతంగా ప్రార్థన శృతులు ఉన్నా ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ప్రభు మహాకృపను బట్టి ఎల్లప్పుడూ మీ కొరకు సిద్ధంగా ఉంటాం, మీ కాల్స్ ఆన్సర్ చేసి మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ